మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోలా శంకర్ కోసం మెగా ఫ్యాన్స్ తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఈ సినిమాపై ఫోకస్ పెట్టేలా చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మేడే సందర్భంగా భోలా శంకర్ మూవీ నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ లో వింటేజ్ లుక్ లో చిరంజీవి ఓ టాక్సీ డ్రైవర్ గా మనకు కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇప్పుడు భోలా శంకర్ మూవీలోనూ హీరో టాక్సీ డ్రైవర్ గా ఉన్నాడంటే అతడికి కూడా ఓ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చిరంజీవి నిజంగానే భోలా శంకర్ మూవీలో భాషా సినిమాని మనకు చూపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా తీసుకొస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరో చెల్లి పాత్రలో నటిస్తోంది. మరి భోలా శంకర్ కూడా భాషా సెంటిమెంట్ మనకు కనిపిస్తుందా అనేది చూడాలి. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.